హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. అండ్ ఈ రోజు ఈ వీడియోలో నేను మా ఇంటి కోసం చేసిన 2 అప్గ్రేడ్స్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. మీలో చాలా మందికి ఇవి ఆల్రెడీ దీని గురించి ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, కొంతమంది ఇన్ఫర్మేషన్ గురించి చూస్తూ ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళ కోసం యూజ్ అవుతుందని అయితే ఈ వీడియో ఫాస్ట్ ఫాస్ట్ గా పోస్ట్ చేసేస్తాను. చాలా షార్ట్ వీడియో, ఎండ్ దాకా మిస్ అవ్వకుండా అయితే చూసేయండి. ముందుగా ఇక్కడ చూడండి ఎన్ని లెటర్స్ ఉన్నాయో. సో ఈ లెటర్స్ అన్ని అటు ఇటుగా ఉన్నాయి కదా, సో ఇవన్నీ అరేంజ్ చేస్తే ఒక మంచి పేరు వస్తుంది. ఈ పేరు దేనికి? మా ఇంటి కోసం. సో 1 ఇయర్ నుంచి మా ఇంటికి ఒక మంచి పేరు పెడదామని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాం. ఫైనల్ గా ఒక మంచి పేరు అయితే డిసైడ్ చేసేసాను. సో అదేంటో మీకు త్వరలోనే తెలిసిపోతుంది. అండ్ ఈ లెటర్స్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ తోటి చేయబడినాయి అనమాట. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఫ్రంట్ వచ్చేసి పెయింట్ వేస్తారు వైట్ పెయింట్, అది కూడా 2-3 లేయర్స్ వేస్తారు అనమాట. సో వేసాక ఫైనల్ లుక్ అయితే ఇలా వస్తుంది. నేను ఇక్కడ మీ అందరికీ పేరు రివీల్ చేయాలని ఇలా అరేంజ్ చేసి పెట్టాను. సో పేరు వచ్చేసి శ్రీ మణిద్వీపం. సో మణిద్వీపం అంటే చాలా మందికి ఐడియా ఉండే ఉండొచ్చు, అది వచ్చేసి లక్ష్మీదేవి నివాస స్థానం అనమాట. అంటే అమ్మవారు ఇల్లు అక్కడ ఉంటుంది అని చెప్పేసి మనకి మణిద్వీప వర్ణన కూడా ఉంటుంది. చాలా మందికి దాని గురించి ఐడియా ఉండే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. సో ఆవిడ ఇల్లు కాబట్టి మా ఇల్లు కూడా ఒక లక్ష్మీ నివాసం లాగా ఉండాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో శ్రీ మణిద్వీపం అని చెప్పేసి ఈ పేరు అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మా ఇంటి పేరు మీ అందరికి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పడం అసలు మర్చిపోకండి. సో ఇక్కడైతే పేరు ఫిట్ చేసే ముందు మొత్తం ఒక చార్ట్ లాంటిది తీసుకుని ఆ చార్ట్ పైన మొత్తం ఈ నేమ్ అంతా ట్రేస్ చేసి ఎక్కడెక్కడ హోల్స్ డ్రిల్ చేయాలి, ఎలా ప్లేస్ చేయాలి అన్ని కూడా పక్కడ్బందీగా ముందుగా సెలెక్ట్ చేసి పెట్టుకుంటారనమాట. ఎందుకంటే ఒకసారి డ్రిల్ చేసాక మళ్ళీ ఆ ప్లేస్ మార్చడానికి కుదరదు కాబట్టి వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఇలాగ మొత్తం అంతా అరేంజ్ చేసుకుని పెట్టుకుంటారు. ఈ సైన్ బోర్డ్ చేసిన వాళ్ళు మాకు యాక్చువల్ గా ముందు వాల్ పేపర్స్ కూడా చేశారండి, వాళ్ళ వర్క్ మాకు బాగా నచ్చింది. సో మళ్ళీ వాళ్ళనే కాంటాక్ట్ చేసాము. వాల్ పేపర్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, దాని గురించి వీడియో కావాలి అన్నా మన ఛానల్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను, లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో అలాగే పైన ఐకాన్స్ లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. సో ఫైనల్ గా మొత్తం ట్రేస్ చేసేసాక ఇలాగా ఎన్ని ఇంచెస్ దగ్గర మనం డ్రిల్ చేయాలి, ప్రతిది ఎంత పర్టికులర్ గా రాసుకున్నారో చూడండి. సో దిస్ ఇస్ పర్ఫెక్ట్ అనమాట. ఇక్కడ నేమ్ సెలెక్ట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో దాని కలర్ సెలెక్ట్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే నేను యూజువల్ గా చాలా హౌసెస్ లో చూసిన కలర్స్ వచ్చేసి ఈ నేమ్స్ కి గోల్డ్ అండ్ స్టీల్ కలర్ ప్రిఫర్ చేస్తారు, కానీ మేము ఇక్కడ వైట్ కలర్ ప్రిఫర్ చేసాము. ఎందుకంటే మెయిన్ రీజన్ మేము ఇక్కడ నేమ్ ఎక్కడైతే పెట్టాలి అనుకుంటున్నామో దాని బ్యాక్గ్రౌండ్ వచ్చేసి డార్క్ బ్రౌన్ కలర్ లో ఉంది, సో గోల్డ్ కూడా కొంచెం డల్ అవుతుందేమో అనిపించింది. సో వైట్ కలర్ ప్రిఫర్ చేసాము, అది ఫిక్స్ అయ్యేంత వరకు మాకు కొంచెం టెన్షన్ గానే అనిపించింది, ఎలా ఉంటుంది, ఆడ్ గా కనిపిస్తుందా వైట్ అని చెప్పేసి. సో దాని ఫైనల్ లుక్ చూసి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. మేము ఒక్కటే అనుకున్నాము, డే లైట్ లో అలాగే నైట్ లైట్ లో కూడా పర్ఫెక్ట్ గా కనబడాలి. సో మేము ఫుల్ లెటరింగ్ అంతా కూడా మనం లైటింగ్ తోటి ఇద్దాము అని చెప్పేసి ఫస్ట్ ప్లాన్ వేసుకున్నాము, కానీ ఆ లైటింగ్ అరేంజ్ చేయడానికి అక్కడ ఎలక్ట్రికల్ పాయింట్స్ ఏమీ లేవు, మళ్ళీ వైరింగ్ అంతా లాగాలి, సో చాలా పని ఉంటుంది. ప్లస్ ఆ వైర్స్ అన్ని కూడా బయటికి కనబడుతూ ఉంటే మనకి అంత లుక్ అనిపించదు కదా పేరుకి అన్నట్టు. సో అక్కడ కాంప్రమైజ్ అయ్యాము, కానీ ఆ కలర్ వల్లే మనకి ఎలివేట్ అవ్వాలి కొంచెం, లైటింగ్ లేకపోయినా అంత బ్రైట్ గా కనబడాలి లెటర్స్ అని చెప్పేసి వైట్ కలర్ ప్రిఫర్ చేసాం అనమాట. సో ఇక్కడ ఫుల్ గా ఫిక్స్ అయితే అయిపోయింది. మీలో ఎవరైనా అరౌండ్ హైదరాబాద్ ఉండి వీళ్ళ డీటెయిల్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్, వాట్సాప్ నెంబర్ అన్ని ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఫైనల్ గా డే అండ్ నైట్ బోత్ లైటింగ్ లో మన ఇంటి పేరు ఎలా కనబడుతుందో ఒకసారి చూసేద్దామా.
సో ఇప్పుడు వచ్చేసి మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్న సెకండ్ థింగ్ వచ్చేసి ఈ క్లాత్ డ్రైయింగ్ హ్యాంగర్ అనమాట. సో ఈ రోజుల్లో అందరికి ఈ బట్టలు ఆరేసుకోవడానికి చాలా సమస్యగా ఉంది. చిన్న చిన్న హౌసెస్, చిన్న చిన్న అపార్ట్మెంట్స్ మాకు కూడా అలాగే, ఈవెన్ విల్లాస్ అయినా సరే నాకు చాలా తక్కువ ప్లేస్ ఉందనమాట బాల్కనీలో ఈ బట్టలు ఆరేసుకోవడానికి. సో నేను కింద ఏదైనా స్టాండ్ పెట్టుకుంటే ఇంకా నడవడానికి కూడా ప్లేస్ ఉండట్లేదు. సో ఫైనల్లీ ఐ డిసైడెడ్ టు గో ఫర్ క్లాత్ డ్రైయింగ్ హ్యాంగర్స్. నేను ఈ హ్యాంగర్స్ ఇన్స్టాల్ చేయించుకుని ఆల్మోస్ట్ 8 మంత్స్ కంప్లీట్ అయిపోయింది. సో ఒక విధంగా చెప్పుకోవాలంటే ఒక రివ్యూ అనుకోండి మీరు. సో ఎప్పటి నుంచో వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటూ అలా లేట్ అయిపోయింది. ఫైనల్ గా రివ్యూ లాగా నేను పోస్ట్ చేస్తున్నాను. అండ్ దీంట్లో మెయిన్ వచ్చేసి ఈ మెటల్ రైల్స్ ఉన్నాయి కదా, అవి అలాగే ఈ నైలాన్ థ్రెడ్, ఇంకా ఈ స్టెయిన్లెస్ స్టీల్ పైప్స్ అనమాట, ఇవే మెయిన్. సో ఇవి కరెక్ట్ గా సెట్ చేసుకుంటే మనకి క్లాత్ డ్రైయింగ్ హ్యాంగర్స్ అనేవి సెట్ అయిపోతుంది. ఇవి వచ్చేసి మనకి అమెజాన్ లో అలాగే కొన్ని హార్డ్వేర్ షాప్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి. కానీ నేను మా ఫ్రెండ్స్ కొంతమంది ఇన్స్టాల్ చేయించుకుంటుంటే వాళ్ళ దగ్గర కాంటాక్ట్ తీసుకుని వాళ్ళని డైరెక్ట్ గా అప్రోచ్ అయ్యాను. సో నాకు అప్పటికి తెలియదు ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి అని చెప్పేసి. హానెస్ట్ గా చెప్పాలి అంటే అమెజాన్ ప్రైస్ చాలా బాగుంది. నేను పే చేసిన ప్రైస్ కన్నా అమెజాన్ లో ఇంకా తక్కువకు ఉంది అనమాట. లిటరలీ ఈ 8 ఫీట్ ఉన్న 6 పైప్స్ స్టెయిన్లెస్ స్టీల్ పైప్స్ సెట్ వచ్చేసి మనకి 2,700 రూపీస్ మనకి అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది. నేను వచ్చేసి వీళ్ళకి 4,000 పే చేశాను. సో అది వర్తా కాదా అని నేను నాకు నేను జడ్జ్ చేసుకుంటే కనుక ఇది కంప్లీట్లీ వర్త్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇన్స్టాలేషన్ కి నేను అమెజాన్ నుంచి తెప్పించుకుంటే ఇన్స్టాలేషన్ కి వేరే పర్సన్ హెల్ప్ అయితే తీసుకోవాలి, వాళ్ళకి నేను ఎంతో కొంత పే చేయాలి, ప్లస్ దాని క్వాలిటీ ఎలా ఉంటుందో నాకు తెలీదు. స్టెయిన్లెస్ స్టీల్ అంటారు కానీ కొన్ని రోజులకి అది తుప్పు పట్టడము, బ్రేక్ అవ్వడం, బెండ్ అవ్వడం ఇలాంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. నేను కొన్ని రివ్యూస్ అయితే చూశాను కానీ నేను ఇది ఆల్మోస్ట్ 8 మంత్స్ పైగా యూజ్ చేస్తున్నాను, మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఈ నైలాన్ థ్రెడ్ విషయంలో కానీ, ఈ స్టెయిన్లెస్ స్టీల్ పైప్స్ విషయంలో కానీ, అలాగే ఈ మెకానిజం విషయంలో కానీ ఎలాంటి ఇబ్బంది లేదనమాట. సో నాకు పర్ఫెక్ట్ గా అనిపించింది, ఓ వర్త్ ద ప్రైస్ అనిపించింది. సో మీరు కూడా చెక్ చేసుకోండి దగ్గరలో, ఇలా ఎవరైనా అవైలబుల్గా ఉంటే వాళ్ళ దగ్గర కూడా క్వాలిటీ చెక్ చేసుకోండి. అండ్ అమెజాన్లో కూడా రివ్యూస్ అవన్నీ కూడా ఒకసారి చూడండి. నేను దాని లింక్ అన్నది కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. డైరెక్ట్ గా వీళ్ళని అప్రోచ్ అవడం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే మనకి మన ప్లేస్ తగ్గట్టుగా ఈ స్టీల్ రాడ్స్ అన్నవి కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఎన్ని ఫీట్స్ కావాలో వాళ్ళు ముందు రోజు వచ్చి మనకి మెజర్ చేసుకుని వెళ్తారు. సో దానికి తగ్గట్టుగా మనకి రాడ్స్ అన్నది కట్ చేసి తీసుకొస్తారనమాట. సో అదొక మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. మనం రెగ్యులర్ గా యూజ్ చేసే ఏ ప్రొడక్ట్స్ అయినా అందులోనూ ఇలాగా మనం వాల్ కానీ ఏదైనా ఫిక్స్ చేసేసి డ్రిల్ చేసి పెట్టే ప్రొడక్ట్స్ వచ్చేసి మంచి క్వాలిటీవే తీసుకోవాలి, అస్తమాటు మార్చడానికి కుదరదు కాబట్టి. నేనైతే వీళ్ళు రాడ్స్ క్వాలిటీ కానీ నైలాన్ థ్రెడ్ క్వాలిటీ కానీ నాకు బాగా నచ్చినాయి నాకు. సో అందుకనే మీ అందరితోటి వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో. ఎవరికైనా హైదరాబాద్ నియర్ బై ఉండి వాళ్ళకి కావాలి అంటే వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. ఈ క్లోత్ హ్యాంగర్స్ లో ఇంకొక మంచి విషయం నాకు నచ్చేది ఏంటి అంటే బట్టలు ఆరేసుకునేటప్పుడు మనకి నచ్చిన లెవెల్లో రాడ్స్ అన్నవి పెట్టుకుని ఆరేసేసుకున్న తర్వాత పైకి మనం డ్రాగ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. అప్పుడైతే మనకి ఎండ బాగా బట్టల మీద కూడా పడుతుంది కదా. నార్మల్ గా బట్టలు ఆరేసుకునేటప్పుడు ఎప్పుడు మనకి హైట్ లో ఉంటే ఆరేసేటప్పుడు మనకు కొంచెం ఇన్కన్వీనియంట్ గా స్ట్రెస్ గా ఫీల్ అవుతాం కదా, ఆ ప్రాబ్లం అయితే దీంట్లో ఉండదు. సో అవండి, ఈ రెండు అప్డేట్స్ మీ అందరితోటి షేర్ చేయాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, షేర్ చేసేసాను. సో ఎలా అనిపించిందో మీరే ఇంకా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. మీ అందరికి నచ్చుతుందనే అనుకుంటున్నాను. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్.